మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్‌పో. జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్స్ పరిస్థితి ఏంటి? 2024 సార్వత్రిక ఎలక్షన్స్ షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా అందరూ తమ ప్రాంతంలో ఎన్నో షెడ్యూల్లో ఎలక్షన్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు మాత్రం తమకు ఎలక్షన్స్ లేవా అని అడుగుతున్నారు. దేశంలో ఈసీ మొత్తం 7 దశల్లో ఎన్నికలను పూర్తి చేయాలని షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల విడుదల జూన్ 4 న చేయాలని నిర్దేశించింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల ఎలక్షన్స్ జరుగుతాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ తక్షణం అమల్లోకి వస్తుందని ప్రధాన ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో గత 5 సంవత్సరాలుగా రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నందున అక్కడి ప్రజలు తమకు ఎలక్షన్స్ ఉంటాయా ఉండవా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. आर्टिकल 370 रद्द तर्वात जम्मू कश्मीर को अंतकमुंदुन्न सोंत जेंडा अंतर्गत व्यवहारालो उन्न स्वेच्छ स्वतंत्रंगा चट्टालु चेसुकुने पवर्स अन्नी तीसिवेयबड्डायि. इप्पुडु देशंलोनी अन्नी राष्ट्राल मादिरिगाने जम्मू कश्मीर कूडा ओ राष्ट्रं. 370 రద్దుకు ముందు ఆర్థిక రక్షణ విదేశీ వ్యవహారాలు కమ్యూనికేషన్స్ తప్ప మిగతా అన్ని అంశాల్లో జమ్మూ కాశ్మీర్కు స్వతంత్రం ఉండేది. 2019లో మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ను రెండు రీజియన్లుగా మార్చింది. తూర్పు భాగాన్ని లద్దాఖ్గా పశ్చిమ భాగాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్గా విడగొట్టింది. లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా డైరెక్ట్గా ఢిల్లీ నుండి పరిపాలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా కాందీశికులుగా వెళ్లిపోయిన కాశ్మీరీ పండిట్ల వ్యవహారం తేలాలన్నది కొంతమంది బీజేపీ అగ్రనాయకుల మనసులో మాటగా కనిపిస్తోంది. ఈ టోటల్ ఎపిసోడ్లో జమ్మూ కాశ్మీర్లోని 6 లోక్సభ సీట్లకు 5 దశల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా 87 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 3.4 లక్షల మంది వారి ఓటును మొదటిసారిగా వినియోగించుకోబోతున్నారు. మొత్తంగా వీరి కోసం ఎలక్షన్ కమిషన్ 11,629 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో అసెంబ్లీ ఎలక్షన్లను భద్రతా కారణాల దృష్ట్యా మిగతా రాష్ట్రాలతో పాటు నిర్వహించలేమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టంగా చెప్పారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రం 5 దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20న నిర్వహిస్తామని చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.